చట్టబద్ధత ఉందా? వక్కు ఎండోమెంట్ ప్రాపర్టీస్ రియల్టర్ల చేతుల్లో రూపాయలు వేల కోట్ల విలువైన భూములకు రక్షణ అనేది ఇల్లీగల్ దందాలు అధికారులు ఇంకా ట్రైబ్యునల్స్ ఉన్నాయా? నేడు ఆరా తీయనున్న ధరణి కమిటీ అంటూ ఒక వార్త. ఈ ధరణి జయంగా చాలా దరిద్రం, ధరణితోనే దరిద్రం పుట్టుకొచ్చింది. వాళ్ళకు దరిద్రం మోపైందే ధరణితోని, ధరణితోనే భూములు దొబ్బిండు. కూడా ఇంకొకటి కూడా మిత్రం చెప్పాలి, ఇప్పుడు మొత్తం మంది తెలవాలి. ధరణిలా వాళ్ళు రాత్రి రాత్రి 12 గంటలకు ఓపెన్ చేసుకుంటారట, తాళం తిత్తారు, వాళ్ళ వాళ్ళకు నింపుకుంటారు, మళ్ళీ తాళం ఎత్తారు. ఎప్పుడు నాకు ఒక అప్లికేషన్ తీసుకో, ఏ ధరణి ఓపెన్ అయితే లేదు అంటారు. అరే అవుతుంది కదా, రాత్రి రాత్రి అవుతుంది ఈ సంగతి వాళ్ళకెరక. ఇంకొకటి నేను ఉదాహరణ కాదు యథార్థం చెప్తాను. ఇప్పుడు బోయిన్పల్లి నరసింగరావు అంట తోటపల్లి సర్పంచ్, తోటపల్లి ఉంది మా ఆరీశ్రావు దేవుడు. తోటపల్లి సర్పంచ్ అయితే 1975లో ఎస్సీలకు పట్టాలు ఇచ్చారు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు. అప్పుడు 252/2 ముత్తన్నపేట అనే గ్రామంలో మండలమేమో బెజ్జంకి అటువంటి గ్రామంలో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. అది రాజీవ్ గాంధీ రోడ్డు పొంటే ఉన్నది. అయితే దానికి కన్నుబడ్డది ఇది ఈ సర్పంచ్కి, ఎల్మ సర్పంచ్కి ఆయనతో కన్నుబడి ఇప్పుడు వాళ్ళ పేరు మీద ఉన్నది ధరణి. ఇప్పుడు ఇది ఒక్కటి గమ్మతి. నిన్నేం జరిగింది దొరికాను, నిన్న సూర్యాపేట కాబట్టి ఒక ఆయన వచ్చిన కాగితం తీసుకొని, ఒక ఆయన ఆయన పేరు ఆగమైన ఇది ఉంది, 1359 ఎకరాలు ఆయన పేరు మీద ఉంది, 1359 ఎకరాలు. పాపం ఆయనకు కూడా తెలియదు అది ఆయన పేరు మీద ఉన్న సార్. ఆయన పేరు మీదకి మల్లోడు కొట్టేసి ఉపాయం చేసింది అది. నేను నిన్న తహసీల్దార్ ఫోన్ చేసిన, ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇది ఏముండే 1300 ఎకరాలు ఎట్లా వస్తుంది మంచి పేరు ఎట్లా పడదు ఏమో సార్, దాన్ని దాన్ని దండం పెట్టాలి దానికి. అదే మరి నేను అంటాను కదా, అదే చెప్పనయ్యో చెప్పని తీసేసి దాన్ని మార్చాలి, మార్చితే ఇంకా ధర కొంచెం మంచిగా ఉంటుంది. ధరని తీసేయాలంటే ధరని మొత్తమే తీసేయాలి అంతే.